మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూర్. నేను మీ తిరుగుతా. ఈరోజు అయితే మనం కందుకూరు నుంచి ఆదిఆంధ్ర కాలనీ వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి సప్ట అయితే నిండిపోవడం జరిగింది. ఈ సప్ట నిండిపోవడం వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే బ్రదర్, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శివకృష్ణ. మీది ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు? మాది కందుకూరేనండి. మేము బలిజపాలెంలో ఉంటాం, కందుకూరు బస్ స్టాండ్ పక్కన. మేము ఎప్పుడు ఈ రూట్లో జనాలు వేసుకొని తిరుగుతూ ఉంటాం, ఎప్పుడు కూడా బాడిగలు తిప్పుకుంటూ ఉంటాం ఈ రోడ్లో. ఇది గత 5 సంవత్సరాల్లో కూడా బాగా గుంటలు పడిపోయి ఈ రోడ్డు కానీ ఈ బ్రిడ్జ్ కానీ బాగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికి కూడా దాని గురించి ఎవరు మరమ్మతులు చేయటం కానీ దాని గురించి పట్టించుకున్నది ఏం లేదు. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకోటి చూస్తే గత 5 సంవత్సరాల్లో, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన దానికి ముందర ఈ 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేసేసారు. ఇది నేనేదో బాధ చెప్పుకుంటున్నాను, మీరు జనాలు మాత్రం అనుకోకండి. జనాలు కరెక్ట్గా ఆలోచించండి, ఎవరు ఎలా కరెక్ట్గా చేసాడని అనేది కరెక్ట్గా ఆలోచించండి. ఇది చూస్తే ఇక్కడ నుంచి నీళ్లు పోయి దీవారిపాలెం ఫ్లాట్ల దగ్గరికి పోయి కలుస్తున్నాయి. ఆ ఫ్లాట్లు వచ్చేసి వాగుల్లో ఇచ్చారు. ఆ వాగుల్లో ఇస్తే ఫ్లాట్లో ఏడుండాలి మేము, ఎక్కడుండాలని ఇచ్చారు. ఆ రోజు గవర్నమెంట్ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంకో భాషలో కూడా అడగచ్చు, కానీ మేము ఆ భాషలో అడగదలుచుకోవట్లేదు, ఎందుకంటే 10 మంది చూసేది ఇది. కాబట్టి మంచిగానే మాట్లాడుతున్నాము. ఇప్పుడున్న గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళు జోలికి పోకుండా మామూలుగా ఎమ్మెల్యేలు కూడా బాగానే చేస్తున్నారు. ఇంటూరు నాగేశ్వరరావు గారు దీని గురించి పట్టించుకొని కొంచెం గట్టిగా త్వరగా అయ్యేటట్టు చూడాలని, 2-3 నెలల్లో అయ్యేటట్టు చూడాలని కోరుకుంటున్నాం మేము. ఇది ఆల్రెడీ ఆ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి రోడ్డు అంతా కూడా పెండింగ్ పడిపోయింది. నేను ఇప్పుడు పెండింగ్ పెడితే మాత్రం మీకే నష్టం, ముందు ముందు రోజుల్లో మీరు చాలా ఇబ్బంది పడతారు. సార్, నమస్తే సార్, మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ అండి. సార్, కందుకూరు నుంచి ఆది ఆంధ్ర కాలనీ వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఈ సప్తా మీద వాటర్ అయితే పారుతున్నాయి భారీ వర్షాలకి, మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఆల్రెడీ దానికి టెండర్లు కూడా పిలిచారండి, పిలిచారు, అయిపోయింది. 1-10 కోట్లు ఆమె పెట్టారు దీనికి. త్వరలో వర్క్ మొదలుపెట్టి చేసేస్తారు, ఇబ్బంది లేదు. వర్షాలకి ఎక్కువ అయిపోయాయని ఒకసారి నీళ్లు ఇక తిరగటానికి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బాగా ఇబ్బంది ఇప్పుడు ఈ వర్షాల్లో. వర్షాలు అయిపోయిన తర్వాత బాగానే ఉండదు, కానీ బ్రిడ్జి కడితే ఇంకే ప్రాబ్లం ఉండదు జనాలకి. రాకపోకలు అయితే ఆగిపోతాయి, ఖచ్చితంగా ఆగిపోతాయి. పోయే వల్ల కూడా లేదు, తిరిగి పోవడానికి కూడా లేదు. ఆ బైపాస్ కనుక క్లియర్ అయితే కొన్ని వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నమాట. అందువల్ల ఇప్పుడైతే ప్రజెంట్ ఇబ్బందే దీని గుండా. చేస్తారు, త్వరలో చేస్తారు, అయిపోయింది. టెండర్లు కూడా పిలిచారు, వర్క్ కూడా తీసుకున్నారు కాంట్రాక్టర్లు, త్వరలో చేస్తారు. నమస్తే బ్రదర్, మీ పేరు? వంశీ. ఏ ఊరు బ్రదర్ మీది? ఇక్కడ కందుకూరు ఆదిఆంధ్ర కాలనీ. అంటే కందుకూరు నుంచి ఆదిఆంధ్ర కాలనీ వెళ్ళేటువంటి మార్గ మధ్యలో సప్టా ఉంది కదా, దీనిపైన వాటర్ పారుతూ ఉన్నాయి, మీకు ఏమన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ప్రాబ్లం అంటే ప్రాబ్లమే, పెద్ద వర్షం వస్తే, చిన్న వర్షం వస్తే ఇబ్బంది ఉండదు. కానీ మొన్న ఇక్కడ శంకుస్థాపన చేశారు, ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ కాకమణిపాలెం దాకా ఈ లైన్ అంతా ఇది కూడా స్టార్ట్ చేయాలని, ఇంకా టెండర్ పడలేదని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అయితే చిన్న వర్షం పడితే ఇబ్బంది ఉండదు, పెద్ద వర్షం పడితే ప్రాబ్లమే. ఇంకా వాటర్ ఎక్కువ అయిపోయాయి అనుకో, రాకపోకలు ఆగిపోతాయి, ఆగిపోతాయి. ఇంకా మేము ఇంకా కష్టమే, ఇంకా మేము టౌన్కి వెళ్ళాలన్నా ఇంకా ఇబ్బంది. వేరే మార్గం ఏమి లేదు, వేరే మార్గం ఏమి లేదు. అట్నుంచి ఉంది కానీ అది అంతా ఘాట్ రోడ్ అనమాట. వెహికల్స్ బాగు నడుచుకుంటా పోవాలా పైవాక్. మంచి తుఫాన్ పడింది అనుకోండి, అప్పుడు మీకు ఫుడ్ అవన్నీ అట్లా అంతా బ్లాక్ అయ్యి ఇంకేం ఉండదు. పాలెంలోనే ఇంకంతా ఫస్ట్ అని కాదు, కానీ చిన్నగా ఇంకా అట్లా అట్లా వెళ్ళాలి, తెచ్చుకోవాలిగా ఇంక తప్పదుగా. అదే తొందరగా కన్స్ట్రక్షన్ అయిపోతే బాగుంటుంది, సేఫ్గా ఉంటుంది మాకు. నమస్తే సార్, మీ పేరు? సార్, నా పేరు మహేష్. మీరు ఎక్కడుంటారు సార్? ఇక్కడే ఆదిఆంధ్ర కాలనీ. ఈ బ్రిడ్జి మీద ఫుల్గా వర్షాలకి నిండిపోవటం అయితే జరిగింది సార్, మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఓ, చాలా సార్లు ప్రతి సంవత్సరం వర్షం వస్తే కొంచెం భయంగా ఉంటుంది, ఎందుకంటే ఆ ఊళ్ళో నుంచి రాలేం, ఇటు నుంచి అటు పోలేం. మా ఊళ్ళో చాలామంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కార్లు ఆపుకుంటాం, అటు బైకులు ఆపుకుంటాం. చాలా అంటే చాలా. కానీ మరి ఎవరన్నా అధికారులు స్పందించి ఇటు కానీ అటు కానీ పెద్ద బిడ్ చేసి ఉంటే బాగుండేది. ఎవరు దీన్ని అనుకున్నట్టు ఏమి అనిపించలేదు, అది విషయం. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా ప్రజలు చెప్పినటువంటి మాటలు. మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఈ బ్రిడ్జి కోసం పోరాడుతున్నాం, కానీ ఎవరు పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ కోటం ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అయితే వచ్చిందంట, సప్తా వేస్తామని చెప్పారంట, ఆ అమౌంట్ కానీ రిలీజ్ అయిందని చెబుతున్నారు, కొంతకాలం తర్వాత స్టార్ట్ చేస్తామని చెబుతున్నారంట. ఇంకెటువంటి ఇబ్బందులు ఏమి లేవని కొంతమంది అయితే చెబుతూ ఉన్నారు. ఇంకెందుకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ సుమంటి కెమెరామెన్ రవిచంద్రతో మీ తిరుపతిరావు.